నెల్లూరు జిల్లాలో జగన్ సర్కార్ పెన్షన్లలో కోత పెట్టడంపై టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. పెన్షన్లను తొలగించడంపై బాధితులతో కలిసి ఆందోళన చేపట్టిన తెలుగు మహిళా శ్రేణులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుని కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాష్ట్రంలో వృద్ధులకు వితంతులకు ఇస్తున్నటువంటి పెన్షన్ని తొలగిస్తున్నారంటూ, అర్హులైనటువంటి పెన్షన్ తొలగిస్తూ కక్షపూరితమైనటువంటి వ్యవహరిస్తున్నారని చెప్తూ నెల్లూరు జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి తెలుగుదేశం మహిళ పూనుకుంది. ఈరోజు మనతో పాటు కొందరు చెప్పండి, ఈరోజు మహిళలకు జరుగుతున్నటువంటి అన్యం, పెన్షన్ అనేది కనీసమైనటువంటి హక్కు గతంలో ఎన్నో ఏళ్లగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఎందుకు ఇటువంటి పరిస్థితి నెలకొంది? ఈరోజు మనం చూస్తున్నాం ఒక రాక్షస సైకో పాలన జరుగుతుంది. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో తెలీదు. ఎప్పుడైతే ప్రజలకు ముందుకు వచ్చి ఒక ఛాన్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకున్నాడో, ఆ గద్దెనెక్కిన రోజు నుంచి మనం చూస్తున్నాం ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తెలీదు, ఏది అమలు పరచాలో తెలియదు, ఏ జీవో అర్ధరాత్రిలో వస్తుందో తెలీదు. అందుకే ఏ ఒక్క సంక్షేమ, మేము గట్టిగా అడుగుతున్నాం, ఏ ఒక్క సంక్షేమ పథకం అయినా ఆయన మేనిఫెస్టోలో ఉన్నది ఉన్నట్టు ఎప్పుడైనా ఆయన విడుదల చేశారా? ప్రతి దాంట్లో కోతలే. ఎప్పుడో ఎప్పటి నుంచో అంటే 35 రూపాయలు ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మా దైవం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 2000 చేసినప్పటి దాకా కూడా పెన్షన్స్ తీసుకుంటే ఆ పెన్షన్స్ అన్నిటిని కూడా ఈరోజు అనర్హులుగా భావించి వాళ్ళని కరెంటు బిల్లులని లేకపోతే ఆప్కో దించి వాళ్ళని ఉద్యోగస్తులుగా గుర్తించి అలా అందరినీ కూడా ఈరోజు కడుపు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ కడుపు కోత ప్రజల్లో ఉండే బాధ తీసుకొచ్చి ఈరోజు కలెక్టర్ గారి ముందు ఉంచి వాళ్ళందరికీ మళ్ళీ న్యాయం చేసేదాకా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం కూడా కలిసి పోరాడడానికి నిర్ణయించుకున్నాం. మా ఎప్పటి నుంచి నువ్వు పెన్షన్ తీసుకున్నావు, నీ పెన్షన్ ఎప్పుడు తొలగించారు? రామారావయ్యలో నుంచి మాకు పెన్షన్ వస్తుంది మా భర్తకి. తర్వాత పెన్షన్ మా ఆయనకి వస్తుంటే మన చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా పెన్షన్ వస్తూనే ఉంది, వైఎస్శేఖర్ రెడ్డి వచ్చినప్పుడు కూడా పెన్షన్ వస్తూనే ఉండింది. ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు కరెంట్ ఎక్కువ రాసిండావు, నీ పేరు మీద కరెంట్ ఉంది, ఇచ్చేదానికి లేదు, నువ్వు అర్హురాలు కాదని చెప్పని కొట్టేశావు. సరే నేను ఆడికి ఏడకి చాలా దిగులు తిరిగినా, తిరిగినా కూడా లాభం లేదు, నువ్వు తిరిగినా కూడా నీకు రాదు అని చెప్పేశారు. ఫ్రీ బీమా అన్నారు, ఫ్రీ బీమా అనే టేషన్గా బండి బండి ఇంటికాడికి వస్తుంది అన్నారు. ఇంటికాక ఎక్కడికి వస్తుంది? ఆడాడో పెడతాడు, పనులన్నీ మానుకోవాలా, సంచెత్తుకొని ఆడకు పోవాలా, ఆడకు పోయేలాక పని పోతుందేమో ఒక ఆతృత, బియ్యం ఇవ్వకుండా పోతారేమో అది ఒక ఆతృత. ఒక్కరోజు గడిచిందంటే చాలు ఆ బియ్యం లేవు అయిపోయినాయి, రేపు నెలలో చూస్తాంలే అని చెప్పని ఆ బియ్యం కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. ఏ విధంగా బతకాలి మనవులు? నాకు ఎవరు లేరు, పిల్లలు ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ పెన్షన్ మీదనే ఆధారపడి ఉన్నా, అటు పెన్షన్ నువ్వు తీసేస్తే మేము ఎట్లాగ బతకాలి? ఆ విధంగా ఎక్కడెక్కడ పోయినా కూడా నీకు రాదమ్మా, మీ కరెంటు ఎక్కువ కాలుస్తున్నామంటే కరెంటు అనేది ఈరోజు ఎవరు కరెంటు కాల్చుకోకుండా ఉన్నారు, ఎవరు ఫ్యాన్లు వేసుకోకుండారు, ఎవరు టీవీలు పెట్టుకోకుండారు. అదేమంటే గట్టిగా అడిగితే చెట్ల కింద ఏ ఇది ఉండకూడదంట, చెట్ల కింద ఉండే వాళ్ళు మాత్రమే పెన్షన్ ఇస్తాడంట ఆయన, అది డీటెయిల్గా చెప్పేశారు వాళ్ళు. మరి పెన్షన్తో మందులు గిందులు కొనుక్కుంటా ఉండే పరిస్థితి, పిల్లకాయలు ఎవరు లేరు అంటున్నావు, ఇప్పుడు ఆ మందులు కూడా నీ పరిస్థితి ఏంది? ఏంది ఇంకా అదే పరిస్థితి. ఏదో చిన్న చిన్న కాయలు గీయలు బస్ స్టాండ్ కాడ కాయలు గీయలు అమ్ముకొని ఆ డబ్బులతో కాలక్షేపం చేసుకుంటా ఉండా. ఎక్కడెక్కడ కూడా తిరిగాను నేను, అనిల్ కుమార్ యాదవ్ కూడా 2 సార్లు కాగితం ఇచ్చాను నేను. ఆయన వచ్చినప్పుడు ఇదిగో అంక రాయండి పెన్షన్ అంక తీసుకోండి అని అంటాడు, అంతే సంగతులు. ఇంకేంది ఆయన పెన్షన్ ఇచ్చేది? మా బతుకు తీరు మా కడుపు కొట్టాడు, కానీ అతను మాత్రము బాగుపడేది మాత్రం ఉండదు, ఇంక వచ్చేది అదే ఉండదు. అయితే ఈరోజు మహిళలు ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. ఏదైతే ఎప్పటి నుంచో రామారావు హయాంలో 35 రూపాయలు పెన్షన్ తీసుకున్న రోజు నుంచి కూడాను మేము పెన్షన్ అర్హులుగా ఉన్నాం. అయితే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాలు కారణాలు అకారణాలుగా చూపిస్తూ తమకున్నటువంటి పెన్షన్లు తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి, వృద్ధులు కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో.